फ्रेंड्स इकड़ना सब्सक्राइब बटन नुक्कि पक्कन उन्न बेल सिंबल नोक्कडं द्वारा ना यॉक्क नोटिफिकेशन मीकु रावडं जरुगुतुंदि। फ्रेंड्स रेंडोदिगा चाला प्रधानमैन अंशं अदेंटंटे चाइना नुंचि भारतदेशं एक्कुवगा फार्मास्यूटिकल अंटे మందుల్ని అంటే వైద్య శాస్త్రంలో మనం వాడే మందుల్ని ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేసుకుంటుంది। ఈ యొక్క మందుల్ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేయడం వల్ల భారతదేశం చాలా స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది। అది ఎలా అంటే సాధారణంగా జనరిక్ మెడిసిన్స్ ని చైనా నుంచి భారతదేశం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది। మెడిసిన్స్ లో రెండు రకాలు ఉంటాయి, అదేంటంటే ఒకటి జనరిక్ మెడిసిన్స్, రెండు బ్రాండెడ్ మెడిసిన్స్। బ్రాండెడ్ మెడిసిన్స్ అనేవి కంపెనీ పేరుతో అవి తయారు చేసి చాలా ఎక్కువగా ఎక్కువ రేట్ కి అమ్మడం జరుగుతుంది। ఈ యొక్క బ్రాండెడ్ మెడిసిన్స్ కాల పరిమితి దాదాపు 20 సంవత్సరాలు దాటిన తర్వాత అవి జనరిక్ మెడిసిన్ గా మార్కెట్ లోకి వస్తాయి। ఈ యొక్క జనరిక్ మెడిసిన్స్ సాధారణంగా బ్రాండెడ్ మెడిసిన్స్ కంటే దాదాపు 60 నుంచి 70% తక్కువ రేట్ కి దొరుకుతాయి। వీటిపైన ఎటువంటి బ్రాండ్ నేమ్ ఉండదు। చాలా మంది ప్రజలు అనుకుంటారు ఇవి చాలా తక్కువ రేట్ కి వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క క్వాలిటీ లోపించి ఉంటుందని, కానీ ఇది 100% రాంగ్। కానీ ఇక్కడ అసలు విషయం మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే చైనా నుంచి ఒక జనరిక్ మెడిసిన్స్ ని మనం ఎక్స్పోర్ట్ ని ఆపేసినట్లయితే భారతదేశం చాలా ఎక్కువ స్థాయిలో నష్టపోతుంది। ఎందుకంటే ప్రభుత్వం ఎక్కువగా ఈ యొక్క జనరిక్ మెడిసిన్స్ ని చైనా నుంచి ఉత్పత్తి చేస్తూ ఆ చైనా నుంచి ఉత్పత్తి చేస్తున్న జనరిక్ మెడిసిన్ ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా మందికి ఫ్రీగా సర్వీస్ చేస్తుంది। ఈ యొక్క ఫ్రీ సర్వీస్ అనేది వాటి వల్ల సాధ్యమవుతుంది। ఒకవేళ అది ఇవ్వకపోతే 100% భారతదేశం నష్టపోయే అవకాశం ఉంది। చైనా కాకుండా ఆల్టర్నేటివ్ స్పెయిన్, స్విట్జర్లాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అవి అంత తక్కువ రేట్ కి ఇవ్వలేవు, కాబట్టి ఈ యొక్క మెడిసిన్స్ విషయంలో చాలా పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది।